మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఏకాతి శ్రేష్టమైన నామంలో ఎంత ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా యానం క్రీస్తు సంఘము నుండి మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖననుసారంగా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:17 వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:17 వచనంలో, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. దేవుడు అక్షయుడు అనగా క్షయము కానివాడు. అక్షయుడు అంటే శాశ్వతమైన వాడు. అక్షయుడు అంటే అదృశ్యుడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5:15-16 వచనాలు ఈ ప్రకారంగా మనకు రాయబడుతోంది. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలములు యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునయున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై దేవుడు అమరుడు, శాశ్వతమైనటువంటి వాడు. ఆయన అదృశ్యుడైనటువంటి వాడు. దేవుడు అక్షయుడు. భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి మనలో ప్రతి వారము కూడా అక్షయమైన వాటి కొరకు సమయాన్ని ఖర్చు పెట్టాలి. దేవుడు అక్షయమైనటువంటి వాడు. అక్షయుడైనటువంటి దేవుడు క్షయము కాని ఆత్మను మనకు అనుగ్రహించాడు. దేహము క్షయమైపోయేది, పంచిపోతాలన్నీ మిక్కటమైన వేండ్రంతో ఏమైపోతాయి, భూమి దాని మీద ఉండి కృత్యాలు కాలిపోతాయి. మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరుతుంది, ఇది క్షయమైపోతుంది ఈ దేహం. కానీ ఆత్మ తాను దయచేయు దేవుని యొద్దకు మరలా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్షయ అక్షయమైనటువంటి వాటితో మనం నిర్మించబడ్డాం. క్షయమైనటువంటి ఈ దేహంలో అక్షయమైనటువంటి ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. మర్చిపోవద్దు, ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో, దేవుని చేత నీకు అనుగ్రహింపబడినటువంటి ఆయుష్కాలం ఏదైతే ఉందో, అది భూమి మీద నీకు అనుగ్రహించినటువంటి కాలం అంతా కూడా నీవు అక్షయమైనటువంటి వాటిని సంపాదించుకున్నటకు నీ ఖర్చు పెడితే నీ సమయం సద్వినియోగం అవుతూ ఉంది. కేవలం క్షయమైన వాటి కొరకే నువ్వు ఆరాటపడి క్షయమైన వాటిని సంపాదించుకోవడానికే నువ్వు ప్రయాసపడుతూ ఉంటే నీ సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి దేవుడు అక్షయుడైనటువంటి వాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అక్షయమైనటువంటి వారే. కొలొస్సెలకు రాసినటువంటి పత్రిక 1:15 ఈ ప్రకారంగా మనకు రాయబడింది. కొలొస్సెలకు రాసినటువంటి పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి విమోచింపబడినటువంటి విమోచించుటకు సిద్ధపడి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువును గురించి మాట్లాడుతూ, ఆయన ప్రభు అయిన యేసు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని యొక్క స్వరూపం యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అక్షయుడు, శాశ్వతమైనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఉండేటువంటి వాడు. కాబట్టి మనలో ప్రతి వారము కూడా శాశ్వతకాలం తరతరాలు యుగయుగాలు ఆయనతో ఉండడానికి అవసరమైన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. సర్వసాధారణంగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ కాలం అంతట్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారు కానీ, ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచేటువంటి వారు కానీ, దేని నిమిత్తము దేవుని దగ్గరకు వచ్చారు, దేని నిమిత్తము దేవుణ్ణి నమ్ముకున్నారు అని అంటే, కేవలం క్షయమైనటువంటి తాత్కాలికమైనటువంటి సంగతులే ఉంటాయి. అప్పట్లో ప్రభు అని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన వెంబడించారు, అనేకులు జనసమూహాలు ఆయన వెంబడించారు అన్నాడు.
ఎక్కడికి వెళ్ళిన మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ఆయన వెంబడించారు, ఆయన ఫాలో అయ్యారు. కానీ ఆయన వెంబడించినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క మాటలు విని దాన్ని అనుసరించడానికి శిష్యులుగా ఉండడానికి వెంబడించిన వారు కారు. తమకున్నటువంటి రోగాలను తీర్చుకోవడానికి, రోగాలను నయం చేసుకోవడానికి, జబ్బులు పోగొట్టుకోవడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర స్వస్థత పొందడానికి వచ్చినటువంటి వారు కొంతమంది అయితే అలాంటి రోగుల్ని, రోగపీడితుల్ని తీసుకొచ్చినటువంటి వారు మరికొంతమంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినటువంటి మనుషుల్లో శాస్త్రులు, పరిచయులు కూడా మనకి అనేక సందర్భాల్లో కనబడుతూ ఉంటారు. వీళ్ళు ఎందుకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విమర్శించడానికి, ఆయన బోధల్నే, ఆయన చేతల్నే తప్పుపడ్డానికి. అంటే వచ్చేవాళ్ళందరూ మంచి ఉద్దేశంతో వచ్చిన వారు కారు. వచ్చినటువంటి వారు తమ విలువైనటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి వారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా బైబిల్ చదువుతున్నంత మాత్రాన్న, గ్రంథం పఠిస్తున్నంత మాత్రాన్న, ఉపదేశం విన్నంత మాత్రాన్న, క్రైస్తవ జీవితాన్ని జీవించాలని బాప్తిసం పొందుతున్నంత మాత్రాన్న, సదుద్దేశంతో దేవుణ్ణి నమ్ముకునేటువంటి వారు అందరూ ఉండరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసేటువంటి సూచక్రియలు, మహత్కార్యాలను ఒక వేడుగ్గా చూడడానికి వచ్చినటువంటి వారు మరికొంతమంది. ఆయన వింతలో, విశేషాలు మనుషులకు ఆశ్చర్యకరంగా ఉండే. కాబట్టి అవి ఆ నోట వారి చెవిని పడిన తర్వాత ఏదో ఒక రకంగా యేసు ప్రభును చూడగోరి ఆయన దగ్గరికి వచ్చినటువంటి, వింతలో విశేషాల కొరకు, జబ్బులు, రోగాలు, తెగుళ్ళు, వ్యాధుల కొరకు ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు. కాబట్టి రాలేనటువంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి తీసుకొచ్చినటువంటి వారు మరికొంతమంది. ఆహారం, క్షయమైనటువంటి ఆహారం కొరకైన వెంబడించినటువంటి వారు మరికొంతమంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విని, ప్రభు అయిన యేసు చెప్పగా ఆయన వాక్యాన్ని విని ప్రభుకి శిష్యులుగా ఉండడానికి వచ్చినటువంటి వారు మరికొంతమంది. కేవలం భూ సంబంధమైనటువంటి ఆహారం కొరకు యేసు ప్రభుని వెంబడించేటువంటి వారిని చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. యోహాను సువార్త 6 అధ్యాయాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 6 అధ్యాయంలో అటు తరువాత యేసు తిబరే సముద్రమనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగులు ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. చేసేటువంటి కార్యక్రమాలను, సూచక్రియలు చూచి వెంబడించిన వారు కొంతమంది. అన్నీ బాగానే ఉన్నాయి, తీరా అక్కడ చూసినప్పటికీ జనసమూహాలు ఉన్నారు. వారు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెప్పించమని ఫిలిప్పును అడిగాడు ప్రభు అని యేసు వారు. యేసు ఏమి చేయనయ్యుండెనో తాను ఎరిగి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెం ఆహారం పుచ్చుకున్నా 200 ధాన్యములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పినప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని అతనితో చెప్పుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి 5000కే పైగా ఆహారాన్ని వడ్డించడం జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత 12 గంపలు ముక్కలు పోగేశారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వారు వేల సంఖ్యలో ఆయన దగ్గరికి వస్తే, వేల సంఖ్యలో వచ్చినటువంటి వారందరూ ఈ సూచక్రియ చూసేటప్పటికీ అందులో కొంతమంది ఆయన రాజుగా చేయటకు వారు తను బలవంతముగా పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇలాంటి వాడు మాకు రాజు అయితే ఏ ఇబ్బంది ఉండదు. అంటే ఏం వెతుకుతున్నావు నువ్వు? భూ సంబంధమైన ఆహారం, క్షయమైనటువంటి భోజనం. అక్షయుడి దగ్గర నుంచి క్షయమైన వెతుకుతూ ఉన్నాం. కాబట్టి ఆయన అక్షయమైనటువంటి రాజు అయితే, ఆయన రాజ్యం అక్షయమైంది అయితే, ఆయన రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అన్నప్పుడు, నువ్వు ఆయన్ని బలవంతాన్ని పట్టుకుని రాజుని చేయాలనుకున్నప్పుడు యేసుప్రభు దాన్ని గ్రహించి అక్కడి నుంచి ఆయన సముద్రపుటి అద్దరిని ఉన్న కపెర్నహూముకి వెళ్ళిపోయాడు. ఆయన మరునాడు వెళ్ళిపోయినటువంటి వారు, తిన్నటువంటి వారు మరునాడు ఆయన ఎత్తుక్కోవడానికి మళ్ళీ ప్రయత్నం చేశారు. మొత్తం మీద అలా కాదు ఇలా కాదు, మొత్తం మీద సముద్రపుటి అద్దరిని ఆయన ఉన్నాడని గ్రహించి దోనులు వేసుకుని అవతలకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు వారు వారితో మాట్లాడుతూ 25వ వచనంలో
సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవు ఎప్పుడిక్కడికి వచ్చితవని అడుగుగా. యేసు మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నేను నన్ను వెతకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రొట్టెలు వెతకడానికి వచ్చారు, క్షయమైన ఆహారం కొరకు వచ్చారు. కాబట్టి క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను అన్నాడు. కాబట్టి అక్షయుడి దగ్గర క్షయమైన వెతకడం కాదు, క్షయమైని వెతుకుతూ నీ సమయాన్ని వృధా చేసుకోవడం కాదు. దేవుడు అక్షయుడు, ప్రభు అక్షయుడు, అక్షయమైన ఈవులను నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ భూనివాస కాలం ఉంది చూసావు, ఈ భూమి మీద నువ్వు బ్రతికేటువంటి కొద్ది కాలం క్షయమైన వాటిని వెతకటంలో సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. అక్షయమైనటువంటి వాటిని వెతకటంలో నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు, అవి కష్టపడవు, వడకవు అనడంతే. ఆకాశంలో ఉండే పక్షులను చూడు, వాటిని విచారించు. కాబట్టి ఆకాశంలో ఉండే పక్షులు వాటి గరిసి లేదు, కొట్టు లేదు, అవి విత్తవు, కోయవు, కొట్టులో కూర్చుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీ తండ్రి వాటిని పోషించినప్పుడు మీ తండ్రి మిమ్మల్ని పోషించలేడా? నీ సమయం అంతా క్షయమైన ఆహారం కొరకే నువ్వు కష్టపడి దేహాన్ని విడిచి నువ్వు చేరాల్సిన చోటుకు పోతే దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఆయన కుటుంబంలో జీవించినటువంటి వాడు కాదు. కాబట్టి మర్చిపోవద్దు, నీ విలువైనటువంటి కాలాన్ని, క్షయమైన వాటిని సంపాదించుకున్నట కొరకు నువ్వు ప్రయాసపడద్దు, దాని కొరకు నీ సమయాన్ని నువ్వు వృధా చేయొద్దు. క్షయమైన వాటి కొరకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:18 మనం చూసినప్పుడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, క్షయమైనవి ఆహారం, భూ సంబంధమైన ఆహారం క్షయమయ్యేది, భూ సంబంధమైనటువంటి ధనం క్షయమైన ధనం, భూ సంబంధమైనటువంటి వెండి బంగారాలు. కాబట్టి వెండి బంగారాలు దాన్ని ఏమన్నాడు, దాన్ని పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అక్షయమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత మీరు విమోచింపబడితే. కాబట్టి వెండి బంగారాలు క్షయమైనవి, వాటిని సంపాదించుకోవడానికి సమయాన్ని దుర్వినియోగం చేయదు. భూమి మీద బ్రతుకుతూ ఉన్నంతకాలం కూడా నువ్వు ప్రయాసపడి కష్టపడి నీ విలువైనటువంటి కాలాన్ని అంతటినీ కూడా నువ్వు ఖర్చు పెట్టి నువ్వు ధనార్జన చేసుకుని నువ్వు భూమి మీద కొద్దిగానో గొప్పగానో వెండినో బంగారాన్నో పోగేసుకోవడానికి నీ విలువైన సమయాన్ని ఖర్చు పెట్టద్దు సుమా, క్షయమైపోయేవి. వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు కాదు నీకు కావాల్సింది. కాబట్టి అక్షయతను వెతికితే తప్ప నీకు శాశ్వతమైనటువంటి నిత్య జీవానికి దొరికేటువంటి అవకాశం ఉండదు. అక్షయతను వెతికితేనే నిత్య జీవం, క్షయమైన వాటిని వెతికితే క్షయమైన వాటితో నీవు కూడా క్షయమైపోతావు, దేవునికి దూరం అయిపోతావు. రోమిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో 7వ వచనం మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 2:7 ఆయన ప్రతివానికి నీ వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెదకువానికి. మహిమ ఈ లోక సంబంధమైన మహిమ కాదు, ఘనత ఈ లోక సంబంధమైన ఘనత కాదు,
మెప్పు దేవుని వలన కలగాలి, ఘనత దేవుని వలన రావాలి. అదే ప్రకారంగా అక్షయతను వెదకు వారికి ఆయన నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. దేని వెతకడంలో సమయాన్ని ఖర్చు పెడతా ఉన్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు ఈ భూమి మీద విలువైనటువంటి కాలాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తూ ఉన్నావు? అక్షయమైన దాని కొరకైనా, శాశ్వతమైన జీవం కొరకైనా, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏ సమయం తీరిగి సరిపోవట్లేదా? జీవాన్ని సంపాదించు. నిత్య జీవాన్ని దేవుడు నీకు ప్రసాదించాలి అంటే శాశ్వతమైన ఘనత, శాశ్వతమైన మహిమ, శాశ్వతమైనటువంటి అక్షయతను వెతుకు. అక్షయతను వెతికే వానికే నిత్య జీవం, అక్షయతను వెతికేటువంటి వానికి నిత్య జీవం అన్నాడు. కాబట్టి నిత్య జీవాన్ని వెతికేటువంటి వాడు క్షయమైపోయేటువంటి గుడారాల మీద మనసు పెట్టడం, క్షయమైపోయి శిథిలమైపోయేటువంటి దేహం మీద మనసు పెట్టడం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద మన గుడారం, ఈ నివాసం, ఈ భూమి భూ సంబంధమైనటువంటి ఈ నివాసం అనగా క్షయమైపోయేటువంటి ఈ దేహం ఏదైతే ఉందో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడి నిత్యమైనదియునైన నివాసం. అంటే అక్షయ నివాసాలు ఉన్నాయి. క్షయమైన నివాసం కొరకే సమయాన్ని అంతటిని దుర్వినియోగం చేసుకుంటావా? జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకొని ఏది ఏమైనా 100 అయినా 106 అయినా భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా ఒక ఇల్లు కట్టాలంటే కట్టాలి అని ఒక తీర్మానం చేసుకుని దాని కొరకు పడరాని పోట్లన్నీ పడి ఇక్కడ భూమి మీద నువ్వు కొద్దిగానో గొప్పగానో మంచి ఇల్లో గొప్ప ఇల్లో సామాన్యమైన ఇల్లో ఏదో ఒక ఇంటిని నిర్మించుకోవటంలో నీ సమయాన్ని అంతటినే దుర్వినియోగం చేసుకుని చివరికి ఆ ఇంటిని విడిచిపెట్టి, ఆ దేహాన్ని విడిచిపెట్టి, ఆ గ్రామాన్ని పట్టణాన్ని విడిచిపెట్టి, ఈ భూమి మీద సభ్యత్వాన్నే విడిచిపెట్టేసి నువ్వు మరణించిపోయావనుకో, దేని కొరకు ప్రయాసపడ్డా నువ్వు? కేవలము ఈ భూ నివాసం కొరకు నువ్వు ప్రయాసపడ్డా, శిథిలమైపోయేటువంటి నీ దేహం కొరకు ప్రయాసపడ్డా. ఆ దేహం నివసించడానికి అవసరమైనటువంటి భూ సంబంధమైన ఇంటి కొరకు, క్షయమైపోయే ఇంటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. ఈ ప్రయాస వ్యర్థమైపోతుంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనేక సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేసుకోవద్దు. కాబట్టి భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినా, దేవుని చేత కట్టం నిత్యమైనదినైనా నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో తన శిష్యులతో ఆయన ఈ ప్రకారంగా ఆయన చెప్పడం జరిగింది. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రారంభం నుండి మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంట అనేక నివాసములు గలవు. అవి క్షయమైపోయే నివాసాలా? కాదు, అక్షయమైన నివాసాలు ఉన్నాయి. నా తండ్రి అంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. కాబట్టి నా తండ్రి అంటే అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతూ నీవు నాకు అనుగ్రహించేటువంటి స్థలానికి వారు రావాలి అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువైన యేసు తండ్రికి మాట్లాడుతూ ప్రార్థిస్తూ, తండ్రి నేనెక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలన నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడవలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి.
నీవు నా కొరకు సిద్ధపరిచిన స్థలంలో నేను ఉంటాను, నీవు నాకు అనుగ్రహించినటువంటి వారు నువ్వు కూడా నా దగ్గర ఉండాలి. ఏ నివాసం కొరకు ప్రయాసపడుతున్నావు? ఏ నివాసం కొరకు నీ సమయాన్నంతటిని దుర్వినియోగం చేసుకుంటున్నావు? ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే, అందున ఇలాంటి రోజుల్లో ఇల్లు కట్టాలంటే ఎంత ప్రయాస, ఎంత వ్యయం చేయాలా, ఎంత కూడగట్టాలా. కాబట్టి జీవితంలో భూ సంబంధమైనటువంటి నివాసం కొరకు పడరాని పాటలు పడి సమయానంతటిని దాని కొరకు దుర్వినియోగపరిచి చివరికి ఏదో గిల్లు కట్టి ఇంటిని కట్టడానికి పడేటువంటి ప్రయాస, అది ఎంత కాలం ప్రయాసపడ్డా అన్ని సంవత్సరాలు కూడా అందులో నివసించకుండా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి దేహాన్ని విడిచి నువ్వు పోవడం అనేది బహు కడు విచారకరమైనటువంటి సంగతి. ప్రసంగి ఆ సంగతిని మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి అక్షయమైనటువంటి వాటి కొరకు సమయాన్ని సద్వినియోగం చేయాలే తప్ప, క్షయమైనటువంటి వాటి కొరకు నీ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు. అక్షయమైనటువంటి వాటి కొరకే నీ సమయాన్ని, నీవు విలువైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లోకాసువార్త 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ లోకాసువార్త 12వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. ధనం క్షయమైనటువంటి ధనం, అక్షయమైనటువంటి ధనం కూడా ఉంది. లోకాసువార్త 12వ అధ్యాయము 29వ వచనం నుండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండడుకుడి, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదకుదురు, ఇవి మీకు కావలేనని మీ తండ్రికి తెలియను, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. తినడం గురించి, త్రాగడం గురించి, దేహ సంబంధమైన వాటి గురించి నువ్వు వెతకొద్దు. ఈ దీని అవసరత నీ తండ్రికి నీకంటే బాగా తెలుసు, అది నీకు అనుగ్రహించబడతాయి. కానీ నువ్వు వెతకాల్సిందేన్ని? శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని, అక్షయమైన రాజ్యాన్ని, నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని నువ్వు వెతకాలి. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకుడి, దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహింపబడను. చిన్నమందా, భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయమును ఉండును అన్నాడు. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైనటువంటి ధనమును సంపాదించుకో భూమి మీద ఉన్నప్పుడు. దాని కొరకు నువ్వు ప్రయాసపడు, దాని కొరకు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకునిచ్చు, మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేటువంటి వారుగా, పాతగిలని సంచులు పరలోకము అక్షయమైనటువంటి ధనాన్ని సమకూర్చుకోవడానికి నీ సమయాన్ని సద్వినియోగం చేయి. క్షయమైనటువంటి ధనాన్ని కూర్చుకోవడానికే నీ విలువైనటువంటి సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు. ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పిన బోధది. బ్రతుకుతూ ఉన్నంతకాలం, భూ సంబంధమైన జీవితం గడుస్తూ ఉన్నంతకాలం, 4 రాళ్ళు వెనకేసుకోవడానికి, 4 రాళ్ళు భూ సంబంధంగా దాచుకోవడానికి, పిల్లపిల్ల తరాన్న తినడానికి, పిల్లపిల్ల తరాన్న దాన్ని అనుభవించడానికి నువ్వు దీని కొరకే నీ సమయాన్ని అంతటి నువ్వు ఖర్చు పెడితే నీ సమయం దుర్వినియోగం అయిందా, సద్వినియోగం అయిందా? మర్చిపోవద్దు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. యేసుప్రభు వాద చేదుగా అనిపిస్తుందా ఈ వాద? కఠినంగా, కర్ణ కఠోరంగా వినడానికి చెవులకి కష్టంగా అనిపిస్తుందా? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటైనను, తుప్పైనను దానిని తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి. అక్కడికి దొంగ రావడం, చిమ్మటి కొట్టదు, పాడవదు.
నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయంలో ఉండును అన్నాడు. కాబట్టి మర్చిపోవద్దు, ఈ భూ నివాస కాలంలో అక్షయమైనటువంటి ధనాన్ని కూర్చుకోవడానికి నువ్వు ప్రయాసపడు, సమయాన్ని సద్వినియోగం చెబుతుంది. అప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతూ జీవితాన్ని కొనసాగిస్తూ కేవలం ఈ భూ సంబంధమైనటువంటి ధనాన్ని కూర్చుకోవడంలోనే సమయం అంతా ఖర్చు పెడితే లెక్కలు కుడుకులు తీసివేతలతోనే జీవితం అంతా గడిచిపోతే వాళ్ళకి ఎంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత పెట్టాను, మనకి ఎంత వస్తుంది, ఇంత ఉంది, ఇంత పోయింది, ఇంత రావాలి, ఇంత పోయింది, లాభం ఎంత నష్టం ఎంత, కేవలం లాభ నష్టాలే చూసుకుంటే ఈ భూ సంబంధమైన దాని మీదే మనసు పెడితే నీ సమయం అంతా వృధా అవుతుంది. ఎలా వృధా అయింది? క్షయమైనటువంటి ధనాన్ని కూర్చుకోవడంలోనే సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నావు. కాబట్టి మీకున్న వాటిని అమ్మి మీరు ధర్మం చేయండి. పాతగిలని సంచులు పరలోకమందు అక్షయమైన ధనాన్ని కూర్చుకోండి. అక్కడికి ఏ దొంగ రాడు, అక్కడ క్షేమంగా భద్రంగా ఉండేటువంటి ధనం అది. అక్కడ చిమ్మెట కొట్టదు, అది పాడైపోయేటువంటి ధనం కాదు. కాబట్టి భూనివాస కాలం విలువైనటువంటి కాలాన్ని దేవుడు అనుగ్రహించాడు. లెక్క చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. విలువైనటువంటి ఈ భూనివాస కాలాన్ని మనం వాడుతున్నాం, దీన్ని ఖర్చు చేస్తున్నాం. దీన్ని రోజుల తరబడి వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతాను, దినాలు భూమి మీద ఉండే దినాలన్నీ గడిచిపోతాను. ఎలా ఖర్చు అవుతుంది? పుట్టిన తర్వాత తెలియకుండానే ఒక 4-5 సంవత్సరాలు అటు ఇటు తిరుగుతా తల్లి ఒళ్ళోనే జీవితం గడిచిపోయింది. ఒక 5 సంవత్సరాలు అటు తర్వాత విద్యాభ్యాసంలో విలువైన సమయం అంతా అక్కడ ఖర్చు పెట్టేస్తూ ఉన్నాం. మిగిలిన సమయం అంతా వైవాహిక జీవితం గురించి, ఉద్యోగ జీవితం గురించి, బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా జీవితాన్ని కొనసాగించేసుకుంటున్నాం. చివరికే దేహం శిథిలమైపోయి దుర్దినాలతో దేహాన్ని విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవునికి స్థానం ఎక్కడా? దేవుని సందేశానికి, వర్తమానానికి స్థానం ఎక్కడా? జీవితాన్ని కట్టుకోవడానికి స్థానం ఎక్కడా? ఆత్మీయంగా వృద్ధి పొందడానికి సమయం ఎక్కడుంది? దేవుని రాజ్యాన్ని వెతకడానికి అసలు తీరికుందా నీ జీవితంలో? దేవుని రాజ్యాన్ని వెతకడానికి తీరిక లేని పరిస్థితి. 24 గంటల్లో ఒక అరగంట దేవుని కొరకు ఖర్చు పెట్టలేని దుస్థితి. కాబట్టి మర్చిపోవద్దు, విలువైనటువంటి సమయం మనకు అనుగ్రహించబడతా ఉంది. క్షయమైనటువంటి వాటిని సంపాదించడానికి దుర్వినియోగం చేసుకోవడానికి కాదు. క్షయమైన వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడే ప్రతివాడు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అక్షయమైన వాటిని సంపాదించుకోవడం నువ్వు ప్రయాసపడితే నీ సమయం సద్వినియోగం అవుతా ఉంది. స్త్రీలకు సంబంధించినటువంటి అలంకరణ గురించి మాట్లాడుతూ అపోస్తలుడైనటువంటి పేతురు 1 పేతురు 3:4 అక్కడ అక్షయమైనటువంటి అలంకరణ గురించి కూడా చెప్పడం జరిగింది. పేతురు రాసినటువంటి 1 పేతురు 3:4 మనం చూస్తే 3వచనంలో జడలు అల్లుకునటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటి అని వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక ఇది క్షయమైపోయే అలంకరణ మీద ప్రాముఖ్యత ఇవ్వకో, ప్రాధాన్యత ఇవ్వకో. క్షయమైపోయే అలంకరణ భూ సంబంధమైన అలంకరణ, జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం అలంకరణ మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమనే అక్షయాలంకారము గల మీ అంతరంగ స్వభావం మీకు అలంకారమై ఉండవల్లి ఇది దేవుని దృష్టికి విలువైంది. అక్షయాలంకరణ అలంకరణ, వాడబారని అలంకరణ, నశించుపోని అలంకరణ, వాడబారని స్వాత్యం కొరకు వాడబారని నిరీక్షణతో బ్రతికేటువంటి మనం అలంకరించుకునేటువంటి అలంకరణ
పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడి అలంకరించుకున్నటువంటి వధువు యొక్క అలంకరణలా ఉండాలి. ఇది మేకప్ వేసుకోవడం కాదు, ఇది లేకపోతే మొహానికి పౌడర్ రాసుకునే అలంకరణ కాదు. ఇది కేవలం తాత్కాలికంగా ఒక గ్లోకు మెరుపు రావడానికి అవసరమైనటువంటి వివిధ రకాలైన క్రీములు రాసుకోవడం కాదు. ఇది అక్షయమైనటువంటి అలంకరణ. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారమై ఉండవలను. ఇది దేవుని దృష్టికి మిగిలి విలువైనది. అలాంటి అక్షయతను ప్రభు అయిన యేసుక్రీస్తు తన సువార్త ద్వారా వెలుగులోనికి తీసుకొచ్చాడు. సువార్త ద్వారా అక్షయత అనేది వెలుగులోనికి వచ్చింది. బైబిల్ గ్రంథం మనకి ఈ ప్రకారంగా మనకి తెలియజేయడం జరిగింది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికను మనం చూస్తే, 1వ అధ్యాయంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 9:10 మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియునైనా, క్రీస్తు యేసును మన రక్షకును ప్రత్యక్షత వల్ల బయలుపరచబడిదియునైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను. స్వార్థ లేకపోతే అక్షయత లేదు. స్వార్థనికి తెలియకపోతే జీవాన్ని ప్రేమించడం కానీ, జీవలోనికి ప్రవేశించడం కానీ, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కానీ సాధ్యం కాదు. స్వార్థ ఆ రెండింటినీ వెలుగులోనికి తీసుకొచ్చింది. మరణాన్ని నిరర్ధకం చేసి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వార్థ వలన అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడు. అదే ప్రకారంగా అక్షయతో పాటు ఆయన జీవాన్ని కూడా వెలుగులోనికి తీసుకొచ్చాడు. జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. అక్షయమైనవి ఉన్నాయి. దేవుడు అక్షయమైన వాడు, పరలోకం అక్షయమైంది, అక్కడ నివాసాలు అక్షయమైనవి. కాబట్టి వాడు ఎప్పటికీ నాశనం లేదు. ఆత్మలమైనటువంటి మనం అక్షయతను సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా నీకు ఇవ్వబడిన ఆయుష్కాలనంతటినీ కూడా అక్షయతను వెతకటంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నావు. నీకుండే నిరీక్షణ కూడా భూ సంబంధమైన తాత్కాలికమైన నిరీక్షణ కాదు ఉండాల్సింది. కొరింథీయులకు రాసిన 15:19 ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునియందు నిరీక్షించు వారైన ఎడలా. క్రీస్తునందు నిరీక్షణ, క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నామంటే ఈ జీవితకాలం మట్టుకే అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యమైందము. నిరీక్షణ క్షయమైన వాటి మీద కాదు, అక్షయమైన వాటి మీద నీ నిరీక్షణ కావాలి. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 3:4 మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక మృతుల్లో నుండి యేసు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మన కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. తన విశేషమైన కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను. దేని కొరకు? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా విశేషమైన కనికరము చొప్పున నువ్వు మరలా జన్మింపజేశాడు. ఎందుకు అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యం వాడిపోయే స్వాస్థ్యం, ఇది నశించిపోయే క్షీణించిపోయే స్వాస్థ్యం, పోగొట్టుకునే స్వాస్థ్యం. కానీ నీ నిరీక్షణ శాశ్వతమైన నిరీక్షణ అయినప్పుడు, దేవుడికి అనుగ్రహించబోయేటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో నీ స్వాస్థ్యం కూడా వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైనటువంటి నిరీక్షణ. మర్చిపో, దేవుడు విలువైనటువంటి కాలాన్ని మనకు నీకు ఇవ్వబడిన కాలం విలువైందని నీకు అర్థమవుతూ ఉందా? మొదటిగా
కాలం విలువనికి తెలియకపోతే, ఆయుష్కాలం యొక్క విలువనికి తెలియకపోతే నువ్వు కృతజ్ఞుడిగా ఉండలేవు. నీకు ఇవ్వబడిన కాలం చాలా విలువైంది, అనేకులు భూమి మీద జీవించే అవకాశం కోల్పోతా ఉన్నారు. ఏదో ఒక రూపేణ మరణం మనుషుల్ని కబళిస్తూ ఉంది. కాబట్టి మర్చిపోవద్దు, మరణ భయంతో బ్రతకడం కాదు, మరణానికి దాక్కోవడం కాదు చేయాల్సినటువంటి కార్యక్రమం. మరణాన్ని జయించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోమని కాదు. భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా నీ సమయాన్ని, విలువైన సమయాన్ని నీ సద్వినియోగం చేసుకుని శాశ్వతమైన వాటికి వారసుడిగా భూమి మీద బ్రతుకు. ఏది నాన్న ఏమి సంభవించినా నీకు ఇబ్బంది లేదు. చివరికి ప్రభునందుండి మృతునందు మృతులు కూడా ధన్యులే. నీ మరణం కూడా ధన్యకరమైందే, ఇబ్బంది ఏముండదు. మరణానికి భయపడేటువంటి పరిస్థితి ఏముండదు. క్షయమైన వెతుకుతుంటే నీ సమయం దుర్వినియోగం అవుతూ ఉంది, అక్షయమైన వాటిని వెతకటంలో నువ్వు ప్రయాసపడుతూ ఉంటే నీ సమయం సద్వినియోగం అవుతుంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి ముందు కొనసాగాలని వీళ్ళు ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఇంతటితో ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. వీళ్ళు ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు. విలువైనటువంటి కాలం మీరు మాకు అనుగ్రహించినప్పుడు ఆ విలువైన కాలమునందు మేము సంతోషిస్తూ ఆనందిస్తూ తండ్రి భూనివాస కాలం నేడంత అస్థిరమని మేము నమ్మి శాశ్వత కాలం ఉండేటువంటి బహుమానాన్ని, అక్షయమైనటువంటి కిరీటాన్ని సంపాదించడానికి అపోస్తలుడైనటువంటి పౌలు కొరకు ఎలాగైతే అక్షయమైనటువంటి కిరీటం ఉందని మాట్లాడారో అదే ప్రకారం అక్షయమైనటువంటి కిరీటాన్ని సంపాదించడానికే ఈ భూమి మీద మా విలువైన సమయాన్ని ఖర్చు చేయగలిగే కృపను దయచేయమని ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామములో మీ కిలువనియంతో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్.